హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ మనల్ని అయితే ఏపీఎస్విడిసిఎల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దాని గురించి ఒక వీడియో చేయమని అడిగారు. అందుకే మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని గురించి అయితే ఒక వీడియో ఒకటి చేస్తున్నాను. ఏపీఎస్విడిసిఎల్లో 2019లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం శ్రీకాకుళానికి 679, విజయనగరానికి 528, విశాఖపట్నానికి 550, రాజమహేంద్రవరానికి ఏమో 583, ఏలూరు కోచర్లకి 219. టోటల్ ఏపీడిసిఎల్ వరకు అయితే 2859 పోస్టులు ఇచ్చారు. అలాగే ఎస్పీడిసిఎల్ కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ 637, గుంటూరు చిత్తలకి 632, ప్రకాశం చిత్తలకి 641, నెల్లూరు చిత్తలకి ఏమో 577, చిత్తూరు 684, కడప 611, కర్నూలు 658, అనంతపురం చిత్తలకి 667 పోస్టులు. టోటల్ పోస్టులు వచ్చేతలకి ఎస్పీడిసిఎల్లో 2019 ఇచ్చిన పోస్టులు 5107 పోస్టులు ఇచ్చారు ఓన్లీ ఎస్పీడిసిఎల్ వాడికి. ఈ ఎస్పీడిసిఎల్ నుంచి సిపిడిసిఎల్ అనేది సపరేట్గా డివైడ్ అయింది. ఆ సిపిడిసిఎల్ వాడికి 3 డిస్ట్రిక్ట్స్ని కలిపి ఒక డిస్కమ్ చేశారు, అది సిపిడిసిఎల్. ఈ సిపిడిసిఎల్ వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు అనేది రిక్రూట్ చేసుకున్నారు. అది కూడా ఎలా రిక్రూట్ చేసుకున్నారంటే దానికి సపరేట్గా ఎగ్జామ్ పెట్టి మరీ రిక్రూట్ చేసుకున్నారు. అవి ఎందుకు రిక్రూట్ చేసుకున్నారంటే ఇచ్చిన పోస్టుల్లో కొంతమంది షిఫ్ట్ ఆపరేటర్ నుంచి ఎనర్జీ అసిస్టెంట్కి వచ్చారు కదా, ఇవి సచివాలయం పోస్టులు, ఇవి డిపార్ట్మెంట్కి సంబంధించినవి కావు, అనే జీతం కూడా ఇవి 15,000, మనకు వచ్చేదేమో ఆపరేటర్గా 20,000 జీతం వస్తుంది, ఈ 15,000తో మనం ఎలా ఉండాలి, ఇవి సచివాలయం పోస్టులు అని చెప్పేసి చాలామంది షిఫ్ట్ ఆపరేటర్స్ ఈ జాబ్కి అనేది జాయిన్ అవ్వలేదు. ప్లస్ హెల్త్ ఇంజ్యూర్ అయ్యి కొంచెం చోట్ల యాక్సిడెంట్ జరిగి అలా చనిపోయి అలా జరగటం కదా జరిగింది. అలా జరగటం వల్ల కొన్ని ఇచ్చిన డిస్ట్రిబ్యూషన్ కొన్ని ఖాళీగా ఉన్నాయి. షిఫ్ట్ ఆపరేటర్గా అడ్జస్టెంట్ పోస్ట్ వచ్చి జాయిన్ అవ్వకుండా ఉన్న పోస్టులు, ఇలా కొన్ని యాక్సిడెంట్స్ జరగడం వల్ల ఖాళీగా ఉన్న పోస్టులు అన్నీ కలిపి ఈ సిపిడిసిఎల్ డిస్కమ్ అయిన తర్వాత ఆ పోస్టులన్నీ కొత్తగా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన పోస్టులు 86, అవి కూడా చూద్దాం. సిపిడిసిఎల్ ఇచ్చిన పోస్టులు అయితే విజయవాడ 38, గుంటూరు 13, సిఆర్డి అమరావతి కింద 3 పోస్టులు, ఒంగోలు ప్రకాశం కింద 32 పోస్టులు, మొత్తం 86 పోస్టులు. ఈ 86 పోస్టులకి ఎగ్జామ్ జరిపి పోస్టులు ఇచ్చారు. పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా కొంతమందిని సెకండ్ లిస్ట్ కింద రిక్రూట్ చేశారు. ఇచ్చిన 86 పోస్టుల్లో సెకండ్ పోస్ట్ లిస్ట్ కింద అయిపోయినా కానీ సెకండ్ లిస్ట్ కింద మళ్ళీ 38 మంది 40 మందిని మళ్ళీ సెకండ్ లిస్ట్ కింద తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారంటే ఇంకా పోస్టులు ఇచ్చిన 86 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయని అని చెప్పి ఈ సెకండ్ లిస్ట్ తీసేసి ఆ మెరిట్ తీసి మిగిలిన పోస్టులు కూడా ఇచ్చేశారు. అలాగే ఈపీడిసిఎల్లో కూడా అలాగే యాక్సిడెంట్ అయినాయి కానీ షిఫ్ట్ ఆపరేటర్గా జాయిన్ అవున్న పోస్టులు కూడా ఈపీడిసిఎల్లో కొన్ని పోస్టులు తీశారు. ఈ ఈపీడిసిఎల్లో శ్రీకాకుళం 88 పోస్టులు, విజయనగరం 74, విశాఖపట్నం 71, రాజమహేంద్రవరం 122, ఏలూరు వచ్చేసరికి 43 పోస్టులు. వీటికి కూడా దీనికి కూడా ఎగ్జామ్ జరిపి రిక్రూట్ చేసుకున్నారు. దీనికైతే సెకండ్ లిస్ట్ అనేది ఏం లేదు, మొత్తం ఒకే ఫస్ట్ లిస్ట్లోనే అన్ని పోస్టులు ఫిల్అప్ చేశారు. ఎలాగైతే ఏపీ సిపిడిసిఎల్లో ఈపీడిసిఎల్లో ఇలా పోస్టులు రిక్రూట్ చేసుకున్నారో అలాగే ఏపీ ఎస్పీడిసిఎల్లో కూడా జరగాలి. ఈ 2 డిస్కంలో తీసుకున్నాడు కానీ ఏపీ ఎస్పీడిసిఎల్లో తీసుకోవాల్సింది. అలాగే ఏపీ ఎస్పీడిసిఎల్లో కూడా చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి జాయిన్ అవ్వకుండా. ఇక రీసెంట్గా యాక్సిడెంట్స్ ఎస్పీడిసిఎల్లో ఎక్కువ జరిగినాయి. మనం రీసెంట్గా చూసుకుంటే అనంతపురంలోనే 4-5 యాక్సిడెంట్స్ జరిగినాయి. ఇలా చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. మామూలుగానే ఎస్పీడిసిఎల్లో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా ఎగ్జామ్ జరిపి సచివాలయం తరఫున గ్రేటర్ని తీసుకోవాల్సింది. సిఎండి అయితే నోటిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూన్ ఆర్ జూలైలో నోటిఫికేషన్ ఇస్తానన్నారు. అది కాక ఇప్పుడు రీసెంట్గా డిస్ట్రిక్ట్స్ కూడా డివైడ్ అయిపోయినాయి, ఇవి స్టార్ట్ అయినాయి. అది కాక జూన్లో జేఎల్ఎం గేట్ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ జూన్లో ప్రొబేషన్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఎస్పీడీసీఎల్లో కంపల్సరీగా నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఈ సిపిడిసిఎల్లో ఈపీడిసిఎల్లో ఆల్రెడీ ఇచ్చేశారు. అసలు మ్యాక్సిమం జూన్ ఎండింగ్ కానీ ఆ మధ్యలో అయితే మన ఎస్పీడిసిఎల్లో కంపల్సరిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు నోటిఫికేషన్ అయితే అప్పుడు కంపల్సరిగా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ అందకంటే ముందే ఇస్తాను. ఇదైతే నోటిఫికేషన్ గురించి. థ్యాంక్ యూ.